విశాఖ జిల్లా అరకులోయలో రేషన్ డీలర్లు తమ సమస్యలను పరిష్కారం కోరుతూ ఎంఎల్ఎస్ గోడం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. కొత్తగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని, అలాగే పెండింగ్ లో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తమకు వస్తున్న అరకొర కమిషన్లతో అన్లోడింగ్, భవనాల అద్దె, కరెంటు బిల్లులు చెల్లిస్తూ ఉన్నామని అన్నారు. ఇప్పుడు కొత్త జీవో నెంబర్ విడుదల చేసి ఖాళీ సంచులను తిరిగి అప్పచెప్పాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని తెలియజేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జీవో నెంబర్ 24 ద్వారా ఖాళీ అయిన గనీలను డీలర్లు అమ్ముకునేవారు. ఆ జీవోని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త జీవోని వెంటనే రద్దు చేయాలని, వెడ్డింగ్ బకాయిలు చెల్లించాలని, అలాగే రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరకు లోయ డీలర్ల సంఘం అధ్యక్షులు, వైకుంఠం ఉపాధ్యక్షులు కృష్ణరాజు, గిరిజన రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ఈ గిరిజన ప్రాంతంలో అయితే కనీసం 5000 రూపాయలు కూడా రాని పరిస్థితులు రేషన్ డీలర్లకు ఉంది. అలాంటి 5000 ఈరోజు మనము తూకం చేసే వాళ్ళకి ఇవ్వాలా, అలాగే అన్లోడింగ్కి ఇవ్వాలా, అద్దె భవనాలకు ఇవ్వాలా, కరెంటు ఛార్జీలకు ఇవ్వాలా, ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ ఖాళీ గోనెలను వెనక్కి ఇచ్చేవనడం మాకు అన్యాయం చేసినట్టే అవుతుంది. కాబట్టి ఈ జీవో నంబర్ 10ని వెంటనే రద్దు చేయాలా, అలాగే ఈ రేషన్ డీలర్లను ఉద్యోగ భద్రత కల్పించాలా, పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుకుంటూ మేము ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం.